చేంజెస్ ఉన్నాయా? పెద్దగా ఏమి చేంజెస్ లేవు. ఇప్పటికి 130 లక్షల పైన రేషన్ సరుకులు తీసుకున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు దాదాపు 13-14 లక్షల మందికి రేషన్ కార్డులు తీసేశారు. వాళ్ళందరికి కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానని చెప్పాడు. ఆయన హైదరాబాద్లో ఉండటం వలన, అద్దాల రూమ్లో ఉండటం వలన, ఆక్సిజన్ బాటిల్ పెట్టుకుని ఉండటం వలన ఆయనకి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమాచారం పూర్తిగా తెలిసినట్లేదు. అయితే ఏ గత ప్రభుత్వాలు ఏ కార్డులు అయితే ఇచ్చారో వాటినే కొత్త కార్డులు కాకుండా పాత విధానంలోనే రేషన్ ఇమ్మని చెప్పి చేయడం జరిగింది. అదేవిధంగా 1000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కదా, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే. కొత్త కార్డులు కాదు, పాత కార్డులు. అదేవిధంగా కార్డులకి అప్లై చేసుకుని కార్డులు రానటువంటి పేదలు, అదే కోటి 47 లక్షల కార్డులు, 47 లక్షల కార్డులు పోను, ఇంకొక 3 లక్షల కార్డులు అప్లై చేసుకుని వాళ్ళకి ఎలిజిబుల్లా నాన్ ఎలిజిబుల్లా తేల్చుకుండా ఉన్నాయి. వాళ్ళకు కూడా అప్లై చేసినటువంటి అప్లికేషన్ పెట్టినటువంటి రేషన్ కార్డులకు కూడా రేషన్ కానీ డబ్బులు కానీ పంపిణీ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం పేద ప్రజలకు ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలి, పేదలను ఏ రకంగా ఆదుకోవాలని చెప్పి ఆలోచించేటువంటి ప్రభుత్వమే కానీ ఏ ఒక్కరిని కూడా విస్మరించేటువంటి ప్రభుత్వం కాదు. ఈరోజు గుడ్ ఫ్రైడే, క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా వారి వారి వెళ్లల్లో ఘనంగా గుడ్ ఫ్రైడే జరుపుకొని ఈ దేవదేవుడైనటువంటి ఆ ప్రభు యేసు ప్రభుని ఈరోజు కోరుకోవాలి. ఈ దేశానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ, ఈ ప్రపంచానికి కానీ పట్టినటువంటి కరోనా వైరస్ని అంతం చేయడానికి ఆయన ఆశీస్సులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, మనందరికీ కూడా ఉండాలని చెప్పి ఆ దేవదేవుడైనటువంటి యేసు ప్రభుని ఈ గుడ్ ఫ్రైడే రోజు వేడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా క్రైస్తవ సోదరులను కోరుకుంటూ వారందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీరు విదేశాల నుంచి వచ్చినట్లయితే 14 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా, ఎవరిని కలవకుండా ఖచ్చితంగా స్వీయ గృహ నిర్బంధంలోనే ఉండాలి. ఈ ఆదేశాలను మీరు ఉల్లంఘించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎపిడమిక్ డిసీజ్ COVID-19 రెగ్యులేషన్ 2020 నిబంధనల ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. విదేశాల నుంచి వచ్చే వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్, ఏపీ సచివాలయం వెలగపూడిలో 2 ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. సంప్రదించాల్సిన నెంబర్లు ఢిల్లీ ఏపీ భవన్ 9871999055, 9871999059, ఆంధ్రప్రదేశ్ సచివాలయం 8971710179, 8297259070. ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ వ్యాప్తిని అరికడదాం.